కరోనా కట్టడికి రైతాంగం సహకరించాలి. ఎస్పీ రంగనాథ్. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో రైతాంగం ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా సహకరించాలని జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ రైతులను కోరారు. శనివారం నల్లగొండ పట్టణంలోని ఆర్జాలబావి, శెట్టిపాలెం పరిధిలోని వసంత రైస్ మిల్లులోని ఐకేపీ కేంద్రాలను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పలువురు రైతులతో ఆయన నేరుగా మాట్లాడి సౌకర్యాల ఏర్పాట్లు, ఇతర విషయాలని అడిగి తెలుసుకున్నారు. తూకం కాంటాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులు తీసుకువచ్చిన ధాన్యం తూకం విషయంలో ఎవరైనా మోసం చేసినట్లుగా తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐకేపీ కేంద్రాలకు వచ్చే ధాన్యం కొనుగోళ్లు, లోడింగ్ వెంటనే జరిగే విధంగా హమాలీల కొరత లేకుండా మార్కెటింగ్ వ్యవసాయ శాఖల అధికారులు చూడాలని చెప్పారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఐకేపీ కేంద్రాల వద్ద భద్రతా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఐకేపీ కేంద్రాలకు రైతులు తీసుకువచ్చే ధాన్యాన్ని త్వరితంగా తరలించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో దళారుల ప్రమేయాన్ని పూర్తిగా నియంత్రించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఐకేపీ కేంద్రాల వద్ద రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని రైతాంగానికి హామీ ఇచ్చారు. ఆ మిల్లర్ తోటి కన్సల్ట్ అయిన తర్వాత పెట్టిందా పెట్టలేదా తెలియదు సార్. డైరెక్ట్ కూడా పంపించేస్తుంటారు బిల్లు. అవును సార్, వీళ్ళకి సంబంధం లేదు. రెస్పాన్సిబుల్ సార్. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఈయన అదే ప్రకారం ఉందా లేదా అని ఇక్కడ వీళ్ళు వచ్చినాక తేడా ఉంటుంది. సార్ అక్కడ నుంచి నెడింజర్లకు వస్తాయి సార్. అక్కడ ఆఫీస్ అక్కడ చూస్తాడు, ఆయన సీక్యూరిటీ ఫలానా మిల్లన్ రాసేస్తాడు, రేట్ రాస్తాడు. ఇది ఏమైతుందంటే సార్, నార్మల్గా నెగోషియబుల్ కూడా ఉంటుంది. ఈ రేట్ రాసింది మీకు ఇస్తారా? వీళ్ళ దగ్గర ఉంటుంది. ఈ రాసింది ఇస్తాడు కానీ ఆడు తక్కువ చేసి ఇస్తాడేమోగా అట్లే ఉండదు. వీళ్ళదే సార్, ఈ టాపిక్ వీళ్ళదే. ఇప్పుడు మా దగ్గరకు వచ్చింది సార్, ఇతను ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరకు వచ్చిన తర్వాత శాంపుల్ కొట్టిన తర్వాత క్వాలిటీ బాగాలేకపోతే వాళ్ళు క్వాలిటీ చూడరు, ఏం చూడరు సార్, చూస్తారు చూడరు రకరకాలు ఉంటారు. మా మనిషి అక్కడ ఉండనుకోండి, మేము 35 చేసి తగ్గిస్తారు లేదా వద్దు అని అంటాం. ఎందుకంటే ఇతనితో నెగోషియేట్ చేసి వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే ఇది క్వాలిటీ లేదు లేదంటే వాడికి ఏదో వచ్చింది దానికి ఏది కూడా రావట్లేదు కదా సార్. అయినా వద్దన్నాడు అని అంటే మరి వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ మీరు కాదు, మీ మిల్లు ఏం మిల్లు వసంత మీరు అని కాదు, జనరల్ గా చేసేది అంటే కిందకు అయితే సార్ కాకుండా చేసుకోవాలని చూస్తారు. ఒకటి ఇది ఉంటది కదా, పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదించుకోవాలని ఉంటది కదా. అది కాకుండా కూడా సార్ కొన్ని వెరైటీస్ కొన్ని క్వాలిటీ రాకపోవడం కూడా జరుగుతుంది సార్. కొంతమంది క్వాలిటీ అనేది వంక చూపిస్తూ కూడా తగ్గించొచ్చు ఉంటాయి. ఎస్పీ వెంట డిటీసీ అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, సిఐ మెహబూబ్ బాషా, మిర్యాలగూడ రూరల్ సిఐ రమేష్ బాబు, ఎస్ఐ నరసింహులు, సుధీర్ తదితరులు ఉన్నారు.